హనుమకొండ హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన తెరాస ప్రజా ప్రతినిధుల సభలో విపక్షాలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు మండిపడ్డారు తెలంగాణకు అని ఏడేళ్లలో తెలంగాణలో చేసిన కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్టంలోనూ అమలు కావటం లేదన్నారు అయినా సరే భాజపా నాయకులు కేంద్రం నుంచి నిధులు తెచ్చామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు గుజరాత్ కు కూడా తెలంగాణ డబ్బులే ఖర్చు పెడుతున్నారని చెప్పారు ఐఐటీ ఐ ఐఎం త్రిపుల్ ఐటీ వంటి కేంద్ర సంస్థల కేటాయింపుల్లో విభజన చట్టంలో పెట్టిన సంస్థల విషయంలో తెలంగాణకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం గుండు సున్నా చుట్టిందని ఆరోపించారు తన లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికు కూడా రాజీనామా చేస్తానని తెలంగాణ ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది మూడు లక్షల అరవై ఏడు కోట్లు మనకెన్న వచ్చిన వేరికే నా కేంద్రం నుంచి లక్ష అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు మన ఈ రెండు లక్షల కోట్లు వాళ్ళకి పోయినాయి మరి ఆడికి పోయినా రెండు లక్షల కోట్లు వాడేవడో యోగేట వాడు ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కొడుతరాయి మన పైసలు యూపీ ఎంపీ బీహార్ ఇంకోటి ఇంకోటి ఒక గాడ తెలంగాణ బిడ్డల చెమట రక్తం గాడున్నది అందుకే ఇక్కడ ఉండే బేకార్ బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నా నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నేను చెప్పింది తప్పని దమ్ముంటే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడైనా రుజువు చేయాలని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా భాజపా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్న కేటీఆర్ వారిపై తిరగబడైనా బుద్ధి చెబుతామని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఇయాల మరుగుతున్న కుక్కలకు ఇయాల మరుగుతున్న గాడులకు ఆ పదవులు ఎక్కడి అది కేసీఆర్ పెట్టిన బిక్స కాదా ఒకడు గింతుంటాడు గంతుంటాడు గానీ ఓ ఎగిరెగిరి మాట్లాడుతారు ఎగురెగిరి పడు ఆయన రెండు సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే సోయి లేదు నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాకు మాట్లాడరాదా మాకు రావా బూతులు నోరిప్పితే నాలిక వాడు మొదలు పెడితే మా కంటే ఎవడు మాట్లాడలేడు మా కంటే ఎవడు వాడలేడు చిల్లర నాయాలు ఎవడు వడత వాడే ఎటు పడతాడు మాట్లాడతాడు వాడు కూడా అంటాడు ఆ తంబాగుబు ఎటు ఉన్నాడు ఆ చిల్లరగాడు వాని గెలిపించింది కరీంనగర్ లో ఎంపీ కరీంనగర్ లో కింద అంటే పీకిదేం ఏం లేదు అక్కడ తిరుగుతాడు పోయి అమ్మక అన్నం పెట్ట సినిమాకు గాజులు చేస్తాను బయలుదేరి ఆడ తిరుగుతాడు ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్నది చచ్చిపోయింది ఆ పార్టీ ఇక లెవద్దు కూడా ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన చిల్లర దొంగవాడు వాడు వస్తాడు భూపాలపల్లిలో మీటింగ్ పెట్టి మా రమ్మారెడ్డి అన్నం తిరుగుతాడు పడదామా ఊకుందామా ఇట్లాంటి బుట్టాచోరు గాలు బట్టేవాస్ బాస్ గాళ్ళు ఎటువడతా మాట్లాడుతుంటే మన నాయకుడి మీద ఊకుందామా తప్పకుండా మరల పడదాం తిరగ వడదాం బుద్ధి చెప్దామని చెప్పి తెలంగాణ ప్రజల గుండెల్లో కెసిఆర్ తప్ప మరెవ్వరూ లేరన్న కేటీఆర్ తెరాస ప్రభుత్వం ఏడేళ్లలో చేసిన అభివృద్ధిని ఊరూరా చెప్పాలని సూచించారు